నా పేరు నాగేశ్ రెడ్డి, ఏడో రకం ఆడో రకం డైరెక్టర్ని. వీళ్ళ గురించి ఎందుకు చెప్పలేదు, ఆల్రెడీ స్టార్స్ ముందు జనం ఎప్పుడైనా సరే హీరో హీరోయిన్లు పైకాస్ కట్టలేదు, వాళ్ళనే చూస్తారు కాబట్టి. రాజ్ అనేవాడు ఆల్రెడీ స్టార్ అనుకోవట్లేదు, కానీ అతను ఆల్రెడీ స్టార్ అయిపోయింది. సో మేమందరం కలిసి ఈడో రకం ఆడో రకం సినిమా తీసాం. విష్ణుబాబు లేడు, విష్ణు కొంచెం బిజీగా ఉండటం వల్ల రాలేకపోయాడు, తిరుపతిలో ఉన్నారు ఆయన. ఈ సినిమా గురించి చెప్పాలంటే, యాక్చువల్గా మనం మామూలుగా పండక్కి ఇంటికి వెళ్తాం, వెళ్ళినప్పుడు మన బంధువులు అందరూ వస్తారే, వచ్చినప్పుడు వాళ్ళతో సరదాగా జోక్స్ అల్లరి గొడవలు అన్నీ ఉంటాయి. అట్లాంటి ఒక పండగ వాతావరణంలో జరిగింది ఈ సినిమా. దానికి ముఖ్యంగా మెయిన్ రీజన్ సోనార్క అండ్ హెబ్బా అండ్ రాజ్, వీళ్ళిద్దరి గొడవలే మాకు సరిపోయాయి. ఇప్పుడు ఏంటంటే, హెబ్బా రాజ్ అంటే ఫైట్, హెబ్బా రాజ్ అంటే ఎంత కోపమో చెప్పుద్ది. ఇతర గుస్సా హే నే అభి ఖతమ్ పర్ సే ఐ యామ్ ఓవర్ ఇట్, ఐ డోంట్ హావ్ టు సీ హిస్ ఫేస్ అగైన్. హి ఇస్ బిగ్ స్టార్, సో గుడ్, వెరీ నైస్, కంగ్రాట్యులేషన్స్, బట్ ఐ డోంట్ హావ్ టు సీ హిమ్ డే ఆఫ్టర్ టుమారో. ఇలాగే జరిగింది. అది కాదు సార్, ఇప్పుడు ఆమె నేను చూడలేదు ఆనందపడుతున్నారు, మళ్ళీ చూడలేదు బాధపడుతున్నారు. ఏంటి నుంచి క్లారిటీగా చెప్పండి సార్, నిజం చెప్పండి. యాక్చువల్గా అయితే ఆ అమ్మాయి మిస్ అవుతుందని బాధపడుతుందని ఉంటాం లోపల, పైకి మాత్రం. సోనారిక అయితే అసలు సినిమా హీరోయిన్ ఎలా ఉండాలో, నేను ఫస్ట్ టైం సోనారికను చూసిన తర్వాత ఇలా ఉండాలి హీరోయిన్ అని ఫీల్ అయ్యాను. అంటే ఎంతోమందిని చూసి మీరు ఎలా అనుకున్నారు అంటే, అంటే నేను ఇంతకుముందు చాలామంది చూశాను, బట్ ఈ అమ్మాయి ఒక గొడవ ఆల్రెడీ ఒకరినొకరు తిట్టుకోవడం, దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, అంటే మా యాక్టివ్గా ఉంటాం మనం. అది చాలా ఉపయోగపడింది సినిమాకి, ఎందుకంటే సినిమాలో వాళ్ళిద్దరూ అలా అల్లరి చేయాలి. అలాగే సోనారిక విష్ణుని ఆల్మోస్ట్ ఎనర్జీలో పెట్టింది, కాబట్టి మీకు చాలా బాగుంటుంది ఆన్ స్క్రీన్, వీళ్ళిద్దరు చదిరిపోద్ది. అబ్బాయి మా నాగేశ్వర రెడ్డి గారిని సోనారిక విష్ణుని ఎనర్జీలో పెట్టారు, నాకు ఎందుకు లేదు, నేను రఘుబాబు గారితో కూర్చొని ఎనర్జీ తెచ్చుకున్నాను కొంచెం. సో ఇక్కడ బలైపోయాను ఒక్కండి అమ్మాయి కూడా లాగా. సోనారిక విష్ణు గురించి చెప్పుద్ది, ఏం చేశాడో చెప్పుద్ది. విష్ణు గురించి ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ హిమ్. హీ సచ్ అ స్వీట్ హార్ట్ అండ్ ఐ థరలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హిమ్ కంప్లీట్లీ, అండ్ ఐ థింక్ ఎవ్రీవన్ విల్ అగ్రీ విత్ మీ ఆన్ దాట్. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ, ఎస్ ఎస్. అండ్ వన్ గుడ్ థింగ్ ఇస్ దాట్ వెన్ ఎవర్ విష్ణు ఇస్ అరౌండ్ యూ ఆల్వేస్ గెట్ గుడ్ ఫుడ్, లైక్ there's always amazing food on sets, and yeah, he's a sweetheart, it's wonderful working with him. I don't have the same words for Raj, that's not what you're good. Mar release avutundi kabatti munduga paatla gurinchi maatladukundi, meeku baaga nachina paata, heroines ki baaga nachina paata. Coco Kodi maa kuda Kodi Raj like title song is amazing. అసలు లైక్ ఆ టైటిల్ ఇస్ ఆల్సో వెరీ నైస్, యా వెరీ నైస్, యా టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది, ఆడియన్స్కి మోడీ సాంగ్ బాగుంటుంది, ఎందుకంటే ఇద్దరు హీరోయిన్లు కోడి పెట్టలు అదిరిపోయి. అంటే నేను సినిమా గురించి చెబుతున్నా, హీరోయిన్స్ గురించి అలా కాదు, చాలా బాగా చేశారు. సోనారిక డ్యాన్స్ అయితే హెబ్బా డ్యాన్స్ మెటల్, ఎక్కడ
ask you a question. मैं पूछूँ आपको आपका फिल्म में फेवरेट सबसे फेवरेट सीन कौन सा है जो आपने डायरेक्ट किया ये मूवी में ये मूवी में एक्चुअली डायरेक्ट एवरी अदर सीन एवरी सीन ही राइट शट अप सर స్వయం ప్రసాద్ గారికి వీళ్ళిద్దరు దొరికిపోతారు ఇద్దరు హీరోలు ఇది ఈ సినిమాలో ఇప్పుడు నేను హైలైట్ అని చెప్తున్నాను రేపు థియేటర్లో థియేటర్ బ్లాస్ట్ లాఫింగ్స్ అనమాట అంటే వీళ్ళిద్దరు రూమ్లు మారిపోతారు అనమాట ఒకళ్ళ మిస్సెస్ దగ్గరది ఇంకొకళ్ళు చెప్పొద్దంటున్నాడు ఇది హైలైట్ సీన్ నేను చేసేటప్పుడు ఏం చేశాను చూసేటప్పుడైతే మా అసలు లాట్ ఆఫ్ ఫన్ అన్నమాట సినిమాలో రాయన్ ప్రసాద్ గారు కన్ఫ్యూజన్ అండ్ డైలాగ్స్ అయితే ఎక్సలెంట్గా పేలిపోతాయి థియేటర్ ఆ సీన్ ఓకే ఆరే క్వశ్చన్ ఆప్కా పూరి ఫిల్మ్ మే సబ్సే ఫేవరెట్ యాక్టర్ కౌన్ రాజ్ గాలడి పేరు వచ్చేసింది కాబట్టి తను అడగదు విష్ణు గాలడి ఉంది కాబట్టి తను కూడా అడగదు రాజేంద్ర మూవీ మే అంటే ఆయన ఆయన గురించి సేఫ్ బెట్ కదా సార్ ఆయన ఫేవరెట్ అంటే ఎవరే అనలేరు కూడా ఆయన బాగా నచ్చారు ఈ సినిమాలో చాలా మంది నచ్చారు నాకు బాగా నచ్చింది అందరికంటే పర్ఫార్మెన్స్ ప్రకారం పర్ఫార్మెన్స్ కాదు నాకు సినిమాలో చూడముచ్చటగా ఉంది సోనారిక ఎందుకంటే హెబ్బా జీడిపప్పు జీడిపప్పు కాదు హెబ్బా ఎలా ఉందంటే ఏ హీరోయిన్ బారే సోనారిక ఏంటంటే సినిమాలో నవ్వించింది యాక్చువల్గా హిందీ హీరోయిన్స్ కామెడీ తక్కువ చేస్తారు నేను షాక్ ఈ అమ్మాయి సినిమాలో క్లైమాక్స్లో మా డైలాగ్స్ చెబుతుంటే నేను నవ్వేశాను యాక్చువల్గా ఆ టైమింగ్లో ఫన్ కోసమే చేస్తాం బట్ ఫన్ పండింది అంటే తెలుగు తెలియకపోయినా ఆ టైమింగ్కి చెప్పడం అన్నది చాలా మంచి విషయం నాకు ఈ అమ్మాయి ఏమో గ్లామరస్గా నచ్చేసింది ఈ అమ్మాయి ఏమో కామెడీగా నచ్చింది సూపర్ ఇద్దరు నా సినిమాకి 100% షూర్ యాప్టబుల్ హీరోయిన్స్ అనమాట చాలా బాగా చేశారు నీకేమనిపించింది సోనారిక అది ఐ మీన్ సోనారిక మైలు ఉండిపోయారు సార్ హెబ్బానే వేస్తున్నారనం కానీ నీ పక్కన ఎలా ఫీల్ అయ్యావు ఓకే ఐ ఫెల్ట్ హ్యాపీ అంటే ఒకసారి చేసిన వాళ్ళతో మళ్ళీ చేస్తే ర్యాప్ ముందు నుంచి ఉంటుంది సార్ అవును అంటే కంఫర్ట్ కానీ ర్యాప్ కానీ ముందు నుంచి ఉంటుంది అంటే మళ్ళీ స్పాట్లో ఏమో మీరు ఇద్దరు యాక్టింగ్ చేస్తున్నారు అలాగైతే ఏంటి స్పాట్లో ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు కదా ఎందుకు లేదు అంటే ఇప్పుడు కామ్ జరిగి ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి కానీ వాళ్ళు లేదా కూడా సో బేసిక్లీ హీస్ ట్రైయింగ్ టు ఆస్క్ వాట్ ఈస్ లైక్ హౌ డిడ్ యూ ఫీల్ వర్కింగ్ విత్ హిమ్ అగైన్ హిట్ పేర్ దట్ యు గైస్ హావ్ బీన్ లైక్ హౌ వాస్ ఇట్ హావ్ బీన్ సీయింగ్ హిస్ ఫేస్ ఆన్ ఎ డైలీ బేసిస్ డిసెంబర్ 2014 రాజు రాజు ఎప్పుడు ఎక్కువ ఏమై నడిపిస్తుంటాడు పాపం ఈ అమ్మాయి ఏడవలేక నవ్వుతూ ఉంటుంది ఎందుకంటే కౌంటర్స్ ఇవ్వలేదు పాపం తను ఎక్కేస్తుంటాడు కౌంటర్ మీద కౌంటర్ చేసి ఈ పిల్ల పాపం ఏమీ చెప్పలేక ఒకే కౌంటర్ ఉంటుంది ఓకే దిస్ ఈజ్ మై లాస్ట్ ఫిల్మ్ విత్ యూ అదే కానీ వీళ్ళు ఇమీడియట్గా మళ్ళీ సినిమా చేస్తారు ఎందుకంటే అంత యాక్చువల్గా రాజు అన్నట్టు టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు కొట్టుకుని ఉంటాయి బట్ అవి ఒకటి లేకపోతే ఒకటి ఎవరితో కొట్టుకుంటాయి కాబట్టి మళ్ళీ చేయాల్సిందే చేస్తారు మళ్ళీ చేస్తారు శాపం లాంటి దీవెన అయితే సోనారిక అంటున్నారు ఏదో సోనారిక సోనారిక సోనారికకి పేరు మార్చేద్దాం లడ్డు లడ్డు లడ్డారిక సినిమాకి ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు అనుకున్నాం విష్ణు సోనారిక అయితే ఎలా ఉంటుంది సోనారిక ఎలా ఉంటుంది అంటే అసలు సోనారికనే ఆల్రెడీ సినిమా జరుగుతుంది కదా క్లాష్ అయిపోతాయి డేట్లు అంటే ఆ సినిమా షెడ్యూల్ బ్రేక్ వచ్చింది వాళ్ళు డేట్లు వాడుకుంటే ఉన్నా అప్పుడు సోనారికను చూస్తాను సోనారిక నాకు మొదటి నుంచి చాలా ఇష్టం ఈ అమ్మాయి
యాక్చువల్గా ఇలా స్కట్ వేసుకొచ్చింది కానీ ఎంఐ పార్వతి శంభు సాంబసు మహాదేవ్ 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 అని హిందీ సీరియల్లో ఎంఐ పార్వతి. నేను ఎంఐని కరెంట్ తీగక అనుకున్నాను హీరోయిన్గా. సరే పార్వతీదేవి అమ్మాయి చాలా బాగుంటుందని ఎవరో నాకు చెప్పారు, విజయవాడ డిస్ట్రిబ్యూటర్ బాబు అనమాట. చెప్తే నేను చూశాను, చూస్తే పార్వతీదేవి, మరి ఎంఐ పార్వతీదేవి మనకేమో కమర్షియల్గా కావాలి కదా ఎలాగా అంటే, మళ్ళీ ఆడి ఫోన్ చేస్తే లేదు లేదు అమ్మాయి ఇంకో వీడియో ఉంది చూడను పార్టీ అందులో స్కట్ వేసుకుని ఓన్ డ్యాన్స్ చేస్తుంది. ఓకే డిస్గ్రేస్ ఓకే ఈ అమ్మాయి కమర్షియల్గా బాగుంటుంది అని ట్రై చేసాం అవ్వలేదు. అంటే అసలు ఆ అమ్మాయికి ఫోన్ వెళ్ళలేదు. అప్పుడు ఈ సోనారికి అనగానే వెంటనే విష్ణుబాబు చెప్పంగానే వెంటనే కనెక్ట్ అయిపోయాం. ఓకే అన్న చూసాము, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది సినిమాలో. విష్ణు చెప్పాను కదా నాకు బేసిక్గా ఈజ్ ఆల్వేస్ బీన్ మై బ్రదర్ టు, మీకే తెలుసు కదా ఎంత సపోర్ట్ చేశారు ఎంత ఎంకరేజ్ చేశారు. అవునవును నేను సెటిల్ అయితే అసలు సూపర్, అసలు మీ ఇద్దరు బేసికల్గా బాగున్నారు కాబట్టి నేను సంతోషంగా సినిమా చేశాను. పట్టుకోనను పట్టుకో పట్టుకో పడనంటూనే పడిపోతున్న లవ్ లో లవ్ లో చలియా నీతో లవ్ లో అందుకో చెయ్యి అందుకో అందుకో నాతో నేనే విడిపోతున్న లేలో లేలో ముచ్చుకో దిల్ మే లేలో డడడా డడడా ధడకన్ మే ఫుల్ డిస్కో డీజే సంబరమే పట్ట 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 పట్టాసు లై గుండెల్లో పేలే ప్రేమ ఫస్ట్. అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది? ఈ ప్రాజెక్ట్ అంటే ప్రొడ్యూసర్స్ గురించి హీరోయిన్ చెబుతారు, ఆల్మోస్ట్ పేమెంట్ తీసుకున్నారు చెప్తారు. నేను ముందు అబ్బా సారీ సుమారుగా డిమాండ్ చేసి తీసుకున్నాను నాకు తెలిసిన తర్వాత. ఐఎమ్ వెరీ పువర్. ఈ సినిమా ఫస్ట్ యాక్చువల్గా వెన్నెల కిషోర్ విష్ణుబాబుతో చేద్దాం అనుకున్నా సినిమా, రాజు లేడు ఈ సినిమాలో. ఎందుకంటే రాజును ఊహించుకోం కదా అసలు చేస్తాడు ఈ క్యారెక్టర్, అంటే క్యారెక్టర్ మల్టీస్టార్ చేస్తారు తెలుగులో చాలా కష్టం, లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ పెయిన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆడియన్స్కి ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక్కొక్క హీరోకి వాళ్ళకొక ఈగో ఉంటుంది, వీటన్నిటి వల్ల ఈ కథని ఇద్దరు హీరోలతో ఏ డైరెక్టర్ అనుకోడు. సరే ఒక వెనల్ కిషోర్ని పెట్టుకుని విష్ణుని పెట్టుకుని చేద్దామని ప్రిపేర్ అయిపోయి చేసాము.